బిస్మిల్లా. నిదానమే ప్రధానం అన్నది లోకోక్తి. తొందరపాటు వల్ల, దూకుడు చేష్ట వల్ల ఎన్నో పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంటుంది. ముస్లిం అయిన వాడు ప్రతి విషయంలోనూ సమతూకంతో మెలగాలి. అతివాదానికి పోకూడదు, అలాగని మరీ చాదస్తంగా కూడా ఉండకూడదు. రెండు అతివాదులకు నడుమ మధ్య మార్గం అవలంబించాలి. డబ్బు ఖర్చు పెట్టడంలో పిషినారితనం చూపకూడదు, అలా అని దుబారా ఖర్చు కూడా చేయకూడదు. అవసరం మేరకే ఖర్చు పెట్టాలి, మంచి పనుల కోసం ఖర్చు పెట్టాలి. ప్రయోజనం లేని పనుల కోసం, వ్యర్థమైన కార్యాల కోసం సంపదను ఖర్చు చేయరాదు. మధ్య మార్గం అవలంబించేవాడు దివాలా తీయడు. డబ్బును రెండు చేతుల విచ్చలు విడిగా ఖర్చు పెట్టి జల్సా చేసేవాడు కొద్ది కాలంలోనే పరాభవానికి గురవుతాడు. ఏ వ్యక్తి అయితే మధ్య మార్గం అవలంబిస్తాడో అతను సాఫల్యం పొందే అవకాశం ఉంది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. బిస్మిల్లా. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఒక ముఖ్య గమనిక, చాలామంది ముస్లింలకు కూడా ఈనాడు ఖురాన్ మరియు హదీసులలోని కొన్ని విషయాలు తెలియకుండా ఉన్నారు, లేదా కొంతమంది తెలుసుకోలేదు, లేదా కొంతమందికి తెలిసినా కూడా అర్థం చేసుకోలేకపోయారు వారి వారి భాషలలో. ఈ యొక్క మా చిన్న ప్రయత్నం ఏమిటంటే, ఖురాన్ హదీసులలో మాకు తెలిసిన కొన్ని విషయాలని మీ ముందు ఉంచుతున్నాం. గమనిక ఏమిటంటే, వాటిని మీరు ఒకసారి ఇప్పుడు ఏవైతే విషయాలు విన్నారో ఇవి నిజమా కాదా అని మీరే ఖురాన్ హదీసులు తీసి వాటి గురించి తెలుసుకొని వీటిని అమలు చేయాలా వద్దా అన్నది మీ సొంత నిర్ణయంగా వదిలేస్తున్నామని, అదేవిధంగా ఇహలోకంలో పరలోకంలో కూడా దేవుడు అందరినీ మనందరినీ అందరికీ మంచి సద్గుణాలు ప్రసాదించి మనల్ని అందరినీ మోక్షానికి స్వర్గానికి అర్హుల్ని చేయమని సైతాల నుంచి జిన్నాతుల నుంచి మనుషుల నుంచి మనుషులు చేసే అగరాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అన్నిటిల నుంచి మనల్ని రక్షించమని, హేలోకంలో పరలోకంలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని అందరినీ రక్షించమని ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను. ఆమీన్.